ధ్యానం ఒక పనిగా కాదు, ప్రతి పనిని ధ్యానంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో అశాంతి, అసూయను అందరూ అధిగమించాలని చెప్పారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్లోని మహబోధి బుద్ధ విహార్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. బౌద్ధ భిక్షువులు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచాలని సూచించారు. మహబోధి బుద్ధ విహార్కు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకిష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే రెండు లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందినా తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించిందో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యానమంది